గమనిక, మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 28 ఆగస్ట్ 2021. 28 ఆగస్ట్ 2021 ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయ ముందు మన టీం మెంబర్స్ అందరికీ నేను ప్రతిరోజు ప్రతి ఒక్క విషయం చెప్తూ ఉంటాను. అదేంటంటే కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం. మనం దెబ్బలాటాడే ముందు మన కోడి ఏ రంగు వస్తుంది, మన ఆపోజిట్ కోడి, మన మీదకు వచ్చే కోడి ఏ రంగుకు వస్తుంది, మనం ఏ రంగు మీద పెడుతున్నాం అనేది చాలా క్లుప్తంగా తెలుసుకోవాలి. అంటే చాలా క్లియర్గా తెలుసుకోవాలి మనదే రంగు కోడి, ఎదుటి వాళ్ళది ఏ రంగు కోడి. ఇది కానీ తెలుసుకున్నట్లయితే మనం కంపల్సరీ విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓడిపోయే రంగు మీద చూసి మన దగ్గర ఉన్న గెలిచే రంగు కొని ఓడిపోయే రంగు మీద చూసి పెట్టుకున్నామంటే కంపల్సరీ గెలుస్తుంది, అందులో నో డౌట్. కాబట్టి ఒకటి రెండు సార్లు చూసుకుని దెబ్బాట ఆడుకుంటే చాలా మంచిది. ఇక టాపిక్లోకి వెళ్తే ఈరోజు టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో. ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగుచేటికి కోడి నెమల్లో. కోడి నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే కంపల్సరీ కోడి నెమళ్ళను ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోడి నెమళ్ళ తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెర్లు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెర్లు, బాగా కోడి చూపు గల రసంగులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలవు. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అనేది పక్కనే ఓడిపోయే రంగులను చూడండి. కంపల్సరీ పర్టికులర్గా ఆ రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనం విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి కాకి డేగలు, పచ్చ కాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు ఉంటాయి కదా అలాంటివి. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి నెమళ్ళను కనుక ఉపయోగించుకుంటే మ్యాక్సిమం విజయం సాధించగలం. అలాగే కాకి చూపు, డాగ చూపు ఉపయోగించుకోవడం అంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో. ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుచేటికి ఎర్ర పూలాలు లేదా డేగ పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ ఎర్ర పూలాలను కానీ డేగ పింగళాలను కానీ ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఎర్ర పూలాలు, డేగ పింగళాల తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి ఎర్ర కక్కెరలు, అలాగే కోడి పింగళాలు, కోడి రసంగులు, ఇవన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటేది పక్కనే ఓడిపోయే రంగులను చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయిన వచ్చేటప్పటికి కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, బాగా పశ్చిమ గల కాకులు, కట్టు కాకులు, ఇవన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే కంపల్సరీ ఎర్ర పూలాలను కానీ డేగ పింగళాలను కానీ ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కాకి నెమళ్ళను, నల్లకట్టు అబ్బరాసులను, నెమలి అబ్బరాసులను, బాగా పశ్చిమ గల కాకులను, కట్టు కాకులు, ఇవన్నీ కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.
నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1 10 వరకు 11 గంటల నుంచి 1 10 మధ్య కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పటికి కోడి కాకి డాగలు కోడి కాకులు లేదా కోడి కాకి డాగలు అనేవి ఈ టైమింగ్స్ లో మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముస్కు లేదా జోల్లొప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ కోడి కాకులను గాని కోడి కాకి డాగలను గాని ఉపయోగించుకున్నట్లయితే మాక్సిమం విజయం సాధించగలం కోడి కాకులు ఎలా ఉండాలి కోడి కాకి డాగలు ఎలా ఉండాలంటే కాకి డాగలకు బాగా కుసి తెలుపు అనేది ఉండాలి కుసి తెలుపు గాని బొంగ తెలుపు గాని రెక్కల్లో గాని తోకల్లో గాని ఎక్కడైనా సరే బాగా తెలుపు అనేది ఉండాలి లోపల అలాంటి కాకి డాగలను మాత్రమే ఉపయోగించుకోవాలి అలాగే వాటి తర్వాత కాకి డాగల తర్వాత కోడి కాకి డాగల తర్వాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చెప్పటికి కాకి డాగలు కోడి కాకులు గట్టి కాకులు గట్టి కాకులు పసిమి ఉండకూడదు ఎక్కువ పైన పసిమి లేని గట్టి కాకులు అన్నమాట నల్లకట్టు రసంగులు నల్ల మైలాలు పచ్చకాకి డాగలు ఇవన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలం చూపులకు పెట్టుకోవాల్సిన రంగులు అన్నమాట ఇవి చూపులకి పెట్టుకోవాలి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పకి నెమలి పింగళాలు గౌన్ నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బరాసులు ఎర్ర పింగళాలు ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక మనం ఈ టైమ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి కాకి డాగలను కోడి కాకి డాగలను ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు 1:30 నుంచి 3:35 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి ఎర్ర నెమళ్ళు లేదా ఎర్ర అబ్బరాసులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బరాసులు ఎలా ఉండాలంటే వాటికి ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు ఎర్ర పసిమి ఉండాలి అసలు కోడి చూపు అనేది ఎక్కడ ఉండకూడదు అనమాట బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కలు కానీ తెలుపు అనేది ఉండకూడదు అలాంటి ఎర్ర నెమళ్ళను ఎర్ర అబ్బరాసులు మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అలాగే వాటి తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చెప్పి ఇక్కడ శుద్ధ డాగలు కాకి నెమళ్ళు కాకి డాగలు నెమలి అబ్బరాసులు నల్లకట్టు అబ్బరాసులు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు అనమాట చూపులకు మాత్రమే గెలవగలం చూపులకి గెలుస్తాయి కానీ మనం పర్టికులర్గా వాటిని ఏ రంగుల మీద దింపుకుంటే గెలుస్తాయి అంటేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి దెబ్బలాట అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల చెప్పటికి కోడి పింగళాలు కోడి మైలాలు కోడి కాకులు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ ఎర్ర నెమళ్ళను కానీ ఎర్ర అబ్బరాసులను కానీ ఉపయోగించుకుంటే మ్యాక్సిమం విజయం సాధించగలం వాటికి ఎర్ర నెమళ్ళకి ఎర్ర అబ్బరాసులకి ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు అలాగే కోడి పింగళాలను కోడి మైలాలను కోడి కాకులను కాకి పింగళాలను నల్లబొట్ల సేతువాలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకుంటూ ఉంటే చాలా మంచిది వాటితో పాటు మీరు రంగు ఎంచుకోవడం మాత్రం ఎలాంటి మిస్టేక్ చేయదు నేను పదే పదే చెప్తూ ఉంటాను రంగు ఎంచుకోవడంలో మాత్రం మిస్టేక్ చేయద్దు ఇక్కడ నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4 గంటల నుంచి 6 గంటల వరకు 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి నల్లబొట్ల సేతువాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే నల్లబొట్ల సేతువాలు లేదా కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలను కానీ కాకి పింగళాలను కానీ ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించగలం అలాగే వాటి తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులకి నెమలి పింగళాలు బాగా పసిమి గల కాకులు కాకి నెమళ్ళు నల్లకట్టు అబ్బరాసులు నెమలి అబ్బరాసులు ఇవన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలం చూపులకి కూడా మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించగలం చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల చెప్పటికి కోడి రసంగులు కోడి మైదాలు కోడి మిరపపండు డాగలు కోడి డాగలు డాగలు
రంగులన్నీ టైమ్స్ మాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ నల్ల బట్టల సేతువాలను కానీ కాకి పింగళాలను కానీ ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించగలం. అలాగే కోడి రసంగులను, కోడి మేళాలను, కోడి మిరపపండు డాగలను, కోడి డాగలను, శుద్ధ డాగలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నింటినీ కూడా ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.